నెల్లూరు దర్గామిటలో వెలసియున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అక్టోబర్ నెలలో జరగనున్న దేవీ శరణ్ నవరాత్రులను పురస్కరించుకొని ఆదివారం స్తంభ ప్రతిష్ఠన కార్యక్రమం జరిగింది. నెల్లూరు పార్లమెంటు సభ్యులు రూరల్ ఇన్ఛార్జి ఆదల ప్రభాకర్ రెడ్డి సూచనల మేరకు అక్టోబర్ 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు శ్రీదేవి శరణ్ నవరాత్రుల మహోత్సవ ఆహ్వాన పత్రికను నెల్లూరు నగర మేయర్ పొట్లూరు స్రవంతి, నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, ఆలయ చైర్మన్ రత్నం జయరాం, జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు సన్నపరెడ్డి పెంచలరెడ్డి తదితరులు ఆవిష్కరించారు. స్తంభ ప్రతిష్ఠన కార్యక్రమం అనంతరం అమ్మవారికి విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి మీడియాతో మాట్లాడారు. అక్టోబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఈ ఉత్సవాలకు వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఆలయ అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి రంగారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 28వ డివిజన్ ఇన్ఛార్జి నెల్లూరు మదన్ మోహన్ రెడ్డి, కార్పొరేటర్ ఒరిస్సా శ్రీనివాసులరెడ్డి, కోఆప్షన్ సభ్యురాలు సయీద్ మొబీనా, ఆలయ ఈవో వెంకట శ్రీనివాసులరెడ్డి, పాలక మండలి సభ్యులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ ట్రస్ట్ బోర్డు యాజమాన్యం అందరూ కలిసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతుల్ని గుడి రిపేర్లకి వాటి గురించి అడగడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్గా ఒప్పుకొని కార్యక్రమాలను జరిపిస్తున్నారు. కానీ ఆ కార్యక్రమాలు శరవేగంతో పూర్తి చేయించడానికి తోడ్పడుతున్నారు మన ఈవో గారు, చైర్మన్ గారు అందరూ కూడా తోడ్పడతాం. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఈ కొత్త అవుతో రాజరాజేశ్వరి దేవాలయం బాగా రూపుదిద్దుకుంటుంది. అదేవిధంగా ఇక్కడ మన స్థలం వేడుకొని ఇక్కడ మన ఈ పక్క స్థలం కలెక్టర్ గారు, పాత కలెక్టర్ గారు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన కొత్త కలెక్టర్ గారు కూడా ప్రవేశించి ఇవ్వడానికి సుముఖం చూపించారు. కానీ దానికి కొంచెం అమౌంట్ కట్టాలని చెప్పడం జరిగింది ఎంపీ గారికి. ఎంపీ గారు తొందరలోనే ఆ ఏర్పాట్లను చూసి ఈ స్థలం అమ్మవారికి గుడికి ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం. ఈరోజు రాజరాజేశ్వరి అమ్మవారి ఇంట్లో శవనవరాత్రి అదృష్టం అమ్మవారి ఆశీస్సులు నిలువుగా ఉంటాయి. కొండ Thank you.